హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టైటానిక్ షిప్ ప్రమాదం ఎలా జరిగింది దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో టైటానిక్ షిప్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచంలోకి వెళ్ళా అదే అతిపెద్ద ప్రయాణ నౌక దీని మొదటి ప్రయాణంలోనే పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన ప్రమాద శు ఒక ఢీకొని సముద్రంలో మునిగిపోయింది పదిహేను వందల పదిహేడు మంది ప్రజలు మృత్యువారిత పడ్డారు చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలో ఒకటిగా మిగిలిపోయింది పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం రాత్రి చలికి దాదాపుగా గంటగట్టుకుపోయి వచ్చిన కథ సముద్రం నిచ్చలంగా ఉంది చంద్రుడు కనపడటం లేదు ఆకాశం నిర్మలంగా ఉంది గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైలెస్ ద్వారా సమాచారం అందుకున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా దక్షిణం వైపు మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు ఆ రోజు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు సమయానికి అమెరికా అనే పేరు గల స్టీమర్ టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తు నౌకను నియంత్రించే బ్రిడ్జి గదికి చేరలేదు సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు నౌకకు ముందుగా దాని దారిలో ప్రయాణిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే వ్యక్తులు టైటానిక్ ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు ఫ్లీట్ అనే వ్యక్తి కుడివైపు మంచు పర్వతం ఉందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్లే గంటను మోగించాడు నౌకాధికారి నౌకను ఉన్న ఫలంగా వ్యాడమైపు మళ్లించమని ఆదేశించాడు ఇంజిన్ ఒకసారి ఆగిపోయి మళ్లీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది ఇలా ఢీకొండటంతో నౌక కుడి భాగం మూడు వందల అడుగు పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాబడి గురై నిర్మాణంలో వాడిన రెవెట్లను బయటపడేసింది సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంత మూసుకుపోయాయి నాలుగు కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేది కానీ ఐదు కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోవటం ప్రారంభించాయి ఈ విధంగా మునిగిపోవటం వలన నీరు పైన ఉండే కంపార్ట్మెంట్లో కూడా ఎగదన్నింది ప్రమాదాన్ని గుర్తించిన స్మిత్ బ్రిడ్జి గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు ఏప్రిల్ పదిహేను అర్ధరాత్రి తర్వాత నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత పరచమని పురమాయించారు మొదటి లైఫ్ బోటు ఏడు నంబర్ బోటు అందరూ నమ్ముతున్నట్టుగా పన్నెండు నలభై కాక పన్నెండు ఇరవై ఏడుకి పన్నెండు మంది ప్రయాణికులతో కిందకు దించబడింది ఐదు నంబర్ బోటు రెండు మూడు నిమిషాల తర్వాత దించబడింది టైటానిక్లు మొత్తం పదకొండు వందల డెబ్బై ఎనిమిది మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటిష్ నియమాల ప్రకారం కావాల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానికన్నా నౌక ఎంత బరువు ఉన్న దాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించేవారు వైర్లెస్ ఆపరేటర్లు ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపడం ప్రారంభించారు కానీ ఏ నౌక సమయానికి దగ్గరలో లేకపోయింది అవి ప్రమాద స్థలికి చేరుకునేటప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాలను కనుగొనాలని వీలైతే దానిని సముద్ర గర్భం నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచనలు చేశారు కానీ సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు అవి కార్యరూపం దాల్చలేదు తర్వాత వోర్స్ హోల్ సముద్ర పరిశోధన సంస్థ సముద్ర అడుగు భాగంలో రెండు లోతులో నౌక అవశేషాలను కనుగొనడం జరిగింది ఈ పరిశోధనలో బయటపడిన ప్రధానమైన అంశం ఏమిటంటే నౌక రెండుగా విడిపోయిందని కనుగొనడం అయితే నౌక రెండుగా విడిపోయిందా లేదా అన్న విషయంపై విభిన్న కథనాలు వినిపించేవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ